ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్రాపూర్ గోమారం పెద్దగొట్టిముక్ల శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధుల పరిధిలో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రైతులు తెచ్చిన ధాన్యం బస్తాలు తూకం వేశారు. కాగా గోమారం పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చెప్ప పిల్లలను పెద్ద చెరువులో వదిలారు. అదేవిధంగా దొంతి గ్రామంలో సర్పంచ్ ఫణిశశాంక శర్మ జన్మదిన సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని యువ సర్పంచ్ ఫణిశశాంకలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రావణ్య మాధవరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, చంద్రకళ, శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ నరసింహారెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే రైతుల ఒడ్లో కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టి మళ్ళీ అందరినీ కూడా రైతులను ఆదుకునాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ప్రేత ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు అనే సాహసానికి ఆయన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నియోజకవర్గ తరపు నుంచి రైతుల తరపు నుంచి చెప్తున్నా. చాలా సంతోషం. రైతులు కూడా మీరు ఓపికపట్టవలసిన అవసరం ఉన్నది. నాణ్యమైన ధర ధాన్యాన్ని తీసుకురావాలి. కొంత ఇబ్బంది ఉంటుంది. యాసంగి ఒడ్లు ఇప్పటి వరకే ఇంకా మనకు కొడవలేవు. అయినా కూడా మీరు కొద్దిగా ఓపిక పట్టి రైతులు కూడా ఎక్కడి ఎక్కడ ఆపుకొని ఎప్పుడు తెమ్మంటే అప్పుడు తెచ్చి దోక్కొని మరి అందరు మీరు రైతులు సహకరిస్తేనే ఈ కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి.